మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిచ్చే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. దీనిని ఆదికూర్మ క్షేత్రమని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నెలవైన ఈ అరుదైన పుణ్యక్షేత్రంలో శ్రీ మహావిష్ణువు తన రెండో అవతారమైన కూర్మరూపంలో దర్శనమీయడం విశేషం. రెండు ధ్వజస్తంభాలతో, చక్కని శిల్పాలతో, ఏ ఒక్కటి ఒకలా ఉండని స్తంభాలతో, పవిత్రమైన శ్వేతగుండంతో అలరారే శ్రీ కూర్మక్షేత్ర ప్రస్తావన పద్మ బ్రహ్మాండ పురాణాల్లో కనిపిస్తుంది. ఈ రెండు పురాణాల్లో 33 అధ్యాయాలలో ఈ క్షేత్ర మహత్మ్యాన్ని వివరించారు. ఇంతటి ప్రశస్తి ఉన్న ఈ ఆలయాన్ని చారిత్రకంగా పరిశీలిస్తే తూర్పు గంగవంశరాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. ఎందరో మహాపురుషులు ఈ ఆలయాన్ని దర్శించుకుని కృతార్థులయ్యారు. శ్రీకూర్మం క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ప్రధాన రహదారి వద్ద తాబేలు ప్రతిమ, దాని వెనుక స్వాగత తోరణం కనిపిస్తాయి. స్వామివారి కూర్మావతారాన్ని తెలియజేసే ఘట్టాన్ని ఈ తోరణంపై చక్కగా మలిచారు. మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మనాథుడు, క్షీరసాగరాన్ని మధిస్తున్న సురులు అసురుల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇలా ప్రధాన రహదారి నుంచి శ్రీకూర్మానికి చేరుకున్న భక్తులకు రెండంతస్తులతో కూడిన ప్రధాన ద్వార గోపురం దర్శనమిస్తుంది. గజపతిరాజుల నిర్మాణ శైలిలో కనిపించే ఈ గోపురం భక్తులకు ఆసక్తి కలిగిస్తుంది. చుట్టూ పచ్చని కొబ్బరి చెట్ల మధ్యన ఆలయం భక్తి మందారంలా గోచరిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే ఓ పక్కన శ్వేతగుండం, మరో పక్క ఆలయం కనిపిస్తాయి. ఈ ఆలయానికి రెండు ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. గర్భాలయంలోకి నేరుగా చేరుకునేందుకు తూర్పు భాగాన ఒక ప్రవేశ ద్వారం ఉండగా, ప్రదక్షిణ పద్ధతిలో చేరుకునేందుకు వీలుగా ఉత్తర భాగాన మరో ప్రవేశ ద్వారం ఉంది. తూర్పు భాగాన ఒక ధ్వజస్తంభం, పశ్చిమ భాగాన మరో ధ్వజస్తంభం ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. 12వ శతాబ్దంలో భగవద్ రామానుజాచార్యులు వైష్ణవ సిద్ధాంత పరివ్యాప్తి కోసం దేశాటన చేస్తూ శ్రీకూర్మం చేరుకున్నారని, ఆ సమయంలో భగవద్ రామానుజాచార్యులు పశ్చిమం వైపు ధ్యానం చేసుకుంటూ ఉండగా తన భక్తుడైన రామానుజాచార్యుల వారి కోసం శ్రీకూర్మనాథుడు పశ్చిమం వైపు తిరిగినట్టు చెబుతారు. ఇందుకు గుర్తుగా పశ్చిమ భాగాన మరో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఇలా ఒకే ఆలయానికి రెండు ధ్వజస్తంభాలు ఉండడం నిజంగా అరుదైన విషయం. ఈ ఆలయ పరిసరాల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తులకు
కుడివైపున ఉన్న ఉద్యానవనంలో అందంగా మలిచిన దశావతారాలు సుందరంగా దర్శనమిస్తాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం స్వామివారు ధరించిన దశావతారాలను హృదయంగా చెక్కారు. భక్తులు వీటిని తిలకించి తరిస్తారు. ఇలా మత్స్యావతారం నుంచి కల్కి అవతారం దాకా ఉన్న విగ్రహాలను దర్శించుకున్న భక్తజనం స్వామివారి లీలా వైభవాన్ని తలుచుకుంటూ ముందుకు వస్తే ఆలయ ప్రాంగణంలో ఆలయ చరిత్రను తెలియజేసే అంశాలు, ఓ పుష్కరిణి దర్శనమిస్తాయి. ఈ పుష్కరిణిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.